मंत्री ఎర్రబెల్లి దయాకర్ రావుకు సొంత నియోజకవర్గం పాలకుర్తిలో మరో షాక్ తగిలింది। రాజకీయంగా మంచి పరపతి కలిగిన ఎతి రాజారావు కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు। ఎర్రబెల్లికి రాజకీయ జన్మనిచ్చిన తమ కుటుంబాన్ని పొలిటికల్ గా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఎర్రబెల్లి బావ ప్రవీణ్ రావు ఆరోపించారు। రేపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఆయన। 2014 లో బీఆర్ఎస్ కు ఎదురు నిలిచి ఎర్రబెల్లిని గెలిపించారు ప్రవీణ్ రావు అని గుర్తు చేశారు। ఇప్పుడు మంత్రి ఓటమే పాలకుర్తి ప్రజల ఎజెండా అని చెప్పారు ఆయన। యశస్విని చేతిలో ఎర్రబెల్లికి ఓటమి తప్పదన్నారు ప్రవీణ్ రావు। ఒక సర్పంచ్ గా కూడా గౌరవించాలి, ఒక జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ కూడా నన్ను గౌరవించాలి। ఈ విధంగా ఎట్లా క్రష్ చేయాలి కుటుంబాన్ని, ఎదురారావు కుటుంబాన్ని క్రష్ చేస్తేనే నాకు జీవితం ఉంటది అనుకుంటాను। అది చాలా పొరపాటు। ఎదురారావు కుమార్ మన కుటుంబం అంటే ఎదురారావు కుటుంబం అంటే సుధాకర్ రావు, ప్రవీణ్ రావు, ప్రదీప్ రావు, సురేందర్ రావు కాదు। ఎదురారావు కుటుంబం అంటే మొత్తం పాలకుర్తి, పాలకుర్తి మొత్తం మా కుటుంబం। దాన్ని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేదు। పాలకుర్తి మొత్తం మా కుటుంబం, ప్రతి యువకుడు, ప్రతి అన్న చెల్లెలందరూ కూడా మా కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి, 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాయి। మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం ఏంది అంటే నన్ను మమ్మల్ని అంటే పరిసరాలుగా అంటే ఏదో సాయం చేయలేదు అనుకుంటాం। ప్రజలందరినీ ఆయనతో పాటు పనిచేసిన వ్యక్తులందరినీ ఎవరో ఉన్నారో అందరినీ అణచివేస్తాం। నేను డాక్టర్ సుధాకర్ రావు గారిని కూడా మీ ప్రశ్న ద్వారా కూడా కోరుకుంటున్నా, అటువంటి దొంగలను ఇసిపెట్టి రమ్మని కోరుకుంటున్నా। ఎందుకంటే మేము కూడా రేపు మాపు అంటే 9వ తారీఖు నాడు దాదాపు 6 రోజు నామినేషన్స్ రోజు ఎస్ఎస్వి ఝాన్సీ రెడ్డి గారి నామినేషన్ రోజు మేము పార్టీలో చేరబోతున్నాం। కొడుకుగానన్న గౌరవం నాకు, ఒక సర్పంచ్గా కూడా గౌరవం ఇవ్వలే, ఒక జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ కూడా నన్ను గౌరవం ఇవ్వలే। ఈ విధంగా ఎట్లా క్రష్ చేయాలి కుటుంబాన్ని, ఎదురారావు కుటుంబాన్ని క్రష్ చేస్తేనే నాకు జీవితం ఉంటుంది అనుకుంటాను। అది చాలా పొరపాటు। ఎదురారావు కుమార్ మన కుటుంబం అంటే ఎదురారావు కుటుంబం అంటే సుధాకర్ రావు, ప్రవీణ్ రావు, ప్రదీప్ రావు, సురేందర్ రావు కాదు। ఎదురారావు కుటుంబం అంటే మొత్తం పాలకుర్తి, పాలకుర్తి మొత్తం మా కుటుంబం। దాన్ని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేదు। పాలకుర్తి మొత్తం మా కుటుంబం, ప్రతి యువకుడు, ప్రతి అన్న చెల్లెలందరూ కూడా మా కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి, 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాయి। మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం ఏంది అంటే నన్ను మమ్మల్ని అంటే పరిసరాలుగా అంటే ఏదో సాయం చేయలేదు అనుకుంటాం। ప్రజలందరినీ ఆయనతో పాటు పనిచేసిన వ్యక్తులందరినీ ఎవరో ఉన్నారో అందరినీ అణచివేస్తాం। నేను డాక్టర్ సుధాకర్ రావు గారిని కూడా మీ ప్రశ్న ద్వారా కూడా కోరుకుంటున్నా, అటువంటి దొంగలను ఇసిపెట్టి రమ్మని కోరుకుంటున్నా। ఎందుకంటే మేము కూడా రేపు మాపు అంటే 9వ తారీఖు నాడు దాదాపు 6 రోజు నామినేషన్స్ రోజు ఎస్ఎస్వి ఝాన్సీ రెడ్డి గారి నామినేషన్ రోజు మేము పార్టీలో చేరబోతున్నాం। మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సొంత నియోజకవర్గం పాలకుర్తిలో మరో షాక్ తగిలింది। రాజకీయంగా మంచి పరపతి కలిగిన ఎతి రాజారావు కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు। ఎర్రబెల్లికి రాజకీయ జన్మనిచ్చిన తమ కుటుంబాన్ని పొలిటికల్గా అణకదొక్కే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుంది। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు అందిస్తారు। వేణు చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, ఈ తాజా పరిణామం ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? నాగరాజు, పాలకుర్తి లోపల మంత్రి ఎర్రబెల్లికి వ్యతిరేక పవనాలు అయితే రోజు రోజుకు బలంగా వీస్తూనే ఉన్నాయి। ప్రస్తుతం అదే కుటుంబానికి తనకు సంబంధించినటువంటి రాజకీయంగా పాలకుర్తి లోపల జన్మనిచ్చినటువంటి ఎతిరాజరావు, తనకు మేన మామ అయినటువంటి వరుస ఎతిరాజరావు, తన కుటుంబ సభ్యులు పూర్తిగా ఎర్రబెల్లిని వ్యతిరేకిస్తూ ఈ రోజున మీడియా ప్రకటన కూడా చేయడం జరిగింది। పాలకుర్తి లోపల గత 15 సంవత్సరాలుగా తనకు టీఆర్ఎస్ సంబంధించినటువంటి గాలి ఉన్నప్పటికీ కూడా 2014 లోపల టీడీపీ నుండి తనను గెలిపించుకున్నారు। ఆ తర్వాత కూడా రాజకీయంగా తనకు పాలకుర్తి లోపల ఒక సపోర్ట్గా నిలవడం జరిగింది। సో వారే ఇప్పుడు తనను వ్యతిరేకిస్తూ రేపు ఆయన కాంగ్రెస్ లోపల చేరబోతున్నారు। మరోవైపు గత 2 నెలల క్రితమే ఎతిరాజరావు కుటుంబ సభ్యులు ఇద్దరు ప్రవీణ్ రావు, సుధాకర్ రావు కూడా ఆ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతారంటూ కూడా జోరుగా ప్రచారం జరిగింది। అప్పుడే తన సంబంధించిన సపోర్టర్స్తో కూడా రహస్య మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు। సో ఈ విషయాన్ని కూడా బిగ్ టీవీ బ్రేకింగ్ చేయడం జరిగింది। సో ఆ తర్వాత జాగ్రత్త పడినటువంటి మంత్రి ఎర్రబెల్లి సుధాకర్ రావుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా కూడా నామినేటెడ్ పదవి
పంపించడం జరిగింది. దాంతో సుధాకర్ రావు సద్దుమణి గారు అయితే తన సోదరుడైనటువంటి ప్రవీణ్ రావు కూడా ఈ రోజున తనకు సంబంధించి గత 15 ఏళ్లుగా కూడా తమ రాజకీయం అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, తమకు రాజకీయ జన్మనిస్తే అది కూడా మర్చిపోయి పూర్తిగా తమ కుటుంబంపై పగబెట్టారంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇందుకే ఎర్రబెల్లిని ఇంటికి పంపించాలి, పాలకుర్తి లోపల తనను ఓడించి తన సొంత ఇంటికి పంపిస్తేనే తప్ప పాలకుర్తి ప్రజల ఎజెండాగా ఉంది అంటూ కూడా తను తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ రేపు రేవంత్ రెడ్డి సమక్షం లోపల పాలకుర్తి అడ్డగా కూడా తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, తనకు సంబంధించినటువంటి బంధువులు శ్రేణులతో ఆయన రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇది పూర్తిగా ఎర్రబెల్లికి మాత్రం ఒక పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎలక్షన్స్ మరొక 20 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి చేరికలు కాంగ్రెస్ లోపలికి భారీగా వస్తున్నాయి. ఇక రేపు రేవంత్ రెడ్డి సమక్షం లోపల దాదాపు 10,000 మందికి పైగా యువతను పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా 10,000 మంది పైగా యువతను కూడా భారీ స్థాయిలో చేరికల కోసం ఇప్పటికీ యశస్విన్ రెడ్డి ఝాన్సీ రెడ్డిలు ప్లాన్ చేయడం జరిగింది. ఇక రేపు భారీ ర్యాలీ ఉంది, దాంతోపాటు యశస్విన్ రెడ్డి రేపు నామినేషన్ కూడా వేయబోతున్నారు. సో ఈ నామినేషన్ పర్వాన్నే పూర్తిగా ఎర్రబెల్లికి చెమటలు పట్టించే విధంగా ఉండాలంటూ కూడా ఒక వ్యూహంతో వెళ్తున్నారు. సో ఇదే సందర్భంగా కూడా ఇటు యతిరాజారావు కుటుంబ సభ్యులు ప్రవీణ్ రావు ఈరోజు బయటికి రావడం, ఎర్రబెల్లిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, తనను ఓడించి ఇంటికి పంపుతూ ఆయన సవాల్ విసరడం, మరోవైపు రేపు రేవంత్ రెడ్డి సమక్షం లోపల కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పడం కూడా పూర్తిగా ఎర్రబెల్లికి వచ్చే రోజుల లోపల మాత్రం బాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ లోపల ఓటమి తప్పిన సంకేతాలు కూడా ఇస్తున్నాయి. తనకు ఇన్ని రోజులు బుజ్జగించాలని చూసినప్పటికీ కూడా ఈ స్థాయి లోపల తను బయటకు వచ్చి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం లోపల పూర్తిగా పాలకుర్తి సెగ్మెంట్ లోపల ఎర్రబెల్లి దయాకరావు తీరు ఈ విధంగా ఉంటుందంటే ఒక చర్చ కూడా కొనసాగుతుంది. సో తన కుటుంబ సభ్యుల్ని తనకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి తన కుటుంబ సభ్యుల్ని కూడా తను ఓర్చలేడా అనేటువంటి ఒక చర్చ మాత్రం జోరుగా సాగుతుంది. చూడాలి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ లోపలికి ప్రవీణ్ రావు చేరిక తర్వాత కూడా పాలకుర్తికి సంబంధించిన సెగ్మెంట్ లోపల ఏం జరగబోతుంది, మంత్రి ఎర్రబెల్లికి పూర్తి స్థాయి లోపల అసలు తనకు సంబంధించిన దాదాపు పెద్దవంగర మండలం సంబంధించిన కీలక నేతలు కూడా యతిరాజారావు కుటుంబ సభ్యులతో ఎన్నో ఏళ్ళుగా అనుబంధం ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చేరికలు అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మరి? అంటే ఎస్ నాగరాజు, 2014 లోపల పూర్తిగా అప్పుడు టీఆర్ఎస్ హవా నడుస్తుంది. సో ఆ సమయంలోనే టీడీపీలో ఉన్నటువంటి ప్రవీణ్ రావు, యతిరాజారావు కుటుంబ సభ్యులు కూడా మంత్రి ఎర్రబెల్లి అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో కూడా అప్పుడే పాలకుర్తి లోపల రావడం జరిగింది. అప్పుడే తనకు పూర్తిగా సపోర్ట్ ఇస్తూ వీరే తనను భుజాన వేసుకొని గెలిపించారు. సో అయినప్పటికీ కూడా 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా తనకు ఈ కుటుంబమే సహాయపడింది. యతిరాజారావు కుటుంబం దాదాపుగా కొన్ని 4 దశాబ్దాల్లో కూడా ప్రజల లోపల ఉన్నారు, ప్రజలకు తీవ్రమైన అనుసంధాన బంధం ఉంది. అక్కడ పూర్తిగా పాలకుర్తి సెగ్మెంట్ లోపల కూడా వారు ఆ గెలుపు ఫ్యాక్టర్ని అయితే డిసైడ్ చేసే స్థాయి లోపల వారి యొక్క సపోర్ట్ అక్కడ ఉంటుంది. సో ఈ యొక్క కుటుంబమే ఈ రోజున బయటికి రావడం, ఎర్రబెల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఓడిస్తానంటూ సవాల్ చేయడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం కూడా ఒక కీలకమైన మలుపనే చెప్పుకోవచ్చు. దాదాపు వీరి యతిరాజారావు కుటుంబ సభ్యులకు సంబంధించి దాదాపు ఒక 10-15,000 ఓట్లు వాళ్ళు ప్రభావితం చేసే అవకాశం ఉంది. సో పెద్దవంగర మండలం చిన్నవాడపల్లి సంబంధించి ఈ కుటుంబం పూర్తిగా పెద్దవంగర మండలం లోపల దాదాపుగా 60% ఓట్లను కూడా వీళ్ళు ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంటే ఈ లెక్కను చూసుకుంటే మాత్రం ఎర్రబెల్లికి ఒక మండలం పూర్తిగా నెగిటివ్ కాబోతుంది అనేటువంటి అంశం అయితే తెలుస్తుంది. సో రేపు దీంతోపాటుగా పాలకుర్తి సెగ్మెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి యతిరాజారావు కుటుంబ సభ్యులు బంధువులు అందరినీ కూడా కాంగ్రెస్లో చేరుస్తానంటూ కూడా ప్రవీణ్ రావు చెప్తున్న బట్టి చూస్తే మాత్రం పూర్తిగా ఎర్రబెల్లికి దాదాపుగా ఒక 20-30% రోడ్ షేర్ కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో చూడాలి దీనిపై మంత్రి ఏ విధంగా స్పందిస్తారు. ఎందుకంటే సుధాకర్ రావు ఎప్పుడైతే పార్టీ వీడతానంటూ ప్రచారం జరిగిందో అప్పుడే తనను బుజ్జగించే ప్రయత్నం చేశారు, సీఎం దగ్గరికి తీసుకెళ్లి అతనికి నామినేటెడ్ పదవి ఇప్పించారు. సో ప్రస్తుతం ప్రవీణ్ రావు మాత్రం పూర్తిగా తనను ఓడిస్తానని సవాలు చేస్తూ రేపు రేవంత్ రెడ్డి సమక్షం లోపల కాంగ్రెస్ చేరుతానని చెప్తున్నారు. సో మొత్తానికి ఎర్రబెల్లికి మాత్రం పూర్తిగా తనకు జన్మ రాజకీయ జన్మనిచ్చి సపోర్ట్ చేసిన కుటుంబం ఈ రోజున తనకు వ్యతిరేకంగా ఈ రోజున ఆ ప్రజాపక్షంలో పోరాడబోతుంది. సో ఈ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అన్నమాట వచ్చే ఎన్నికల్లో చూడాల్సిన పరిస్థితి ఉంది నాగరాజు. రైట్, థ్యాంక్ యూ వేణు అప్డేట్స్ అందించినందుకు.